ఇదేనా? ఏదో ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయినా, అందుకే నేను పని రాకుండా పోతానా? ఒక్కడి కాదు 2 కడ్డిమోపులు పోస్తున్నా తాగు. అయ్యా మొత్తం బంకాలకు పురుగు పట్టినట్టుందే. అప్పుడు కానీ తెలియదు నా విలువ మా వాళ్ళకు. ఇదేంటి ఇంత పెద్ద డైలాగులు చెప్పుకుంటే పోతుండు? ఏంది బా మరిది ఎటు పోతున్నావు గంత పెద్ద డైలాగులు చెప్పుకుంటా? మరి ఏంది నాకు ఇంట్లో లొల్లి అంత పెద్ద లొల్లి ఏమైంది? ఏదో ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయినా అంత మాత్రం నేను ఇంట్లో పనికిరానున్నాయితనా? అసలు తనుట్లా తప్పే లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందుకే పొలంకే పోతున్నా. 2 మోపుల గడ్డి తీసుకురాకపోతే ఇంట్లో నాకు విలువనే లేదు. ఏంది గడ్డికేనా పోయేది? నేను కూడా అదేరా, పారా పోదాం. ఇదే మనం కోసేది. ఇదేనా? నీకు గడ్డి పోయి నీకు రాదు కదా. నీకెట్ట తెలుసు గడ్డిగోయా? కొడలు కాకుండా కత్తి తీసుకొచ్చినప్పుడు అర్థమైంది. అయితే కర్ర కర్ర కోసేస్తా. ఎట్లా కోస్తావు ఈ కత్తితోట? అవును కదా, మరి ఎట్లా? ఈ కొడలు పట్టుకుని పోయి మొత్తం కోసాయి. అమ్మయ్యా వీడు కోసేదాకా అట్లలో పోయి కూర్చుంటా. ఈ గడ్డంతా కోసుకోపోయి మామూలు చూపెట్టి శుభాష్ అనిపించుకోవాలి. చిన్నప్పుడు ఆడుకున్న కొడుక బిడ్డనని నాకు కొడుకు ఉడుతుందా కూతురు ఉడుతుందా చూద్దాం. అయ్యా ఎవరు ఉట్రా? మనన్ పేరే వెంకట్. రూబాబ్ ఎక్కువ రూపాయి తక్కువ. ఈడు ఏంది ఇప్పుడు అత్తుండు? ఈడు ఉంటే నా పనే పిక్కలి, నేను పోతా. ఈసారి పత్తి బాగా మనట్టుంది కదా. అగో గాడెవడు నా భూమిలో గడ్డి కొత్తుండు. ఏ కోసులు కాలేదు. కోసులు కాలేదంటే చెప్తాడుతున్నా, కోసులు కాలేదంటే. ఈ భూమి ఎవరిది అనుకుంటున్నావు? ఈ భూమి ఎవరిది? నీదేనా? ఈ భూమి ఎవరిది? వాళ్ళ అత్తలు వేయరా? నీ వెనక ఎవరున్నాను అనుకున్నావు? ఈ బావ లేడా? ఎవడన్నా అత్త నేను చూసుకుంటా. ఆయన మా బావీళ్ళకు భయపడద్దు అన్నాడు. ఏ మా బావలేడా? ఏందుకి గల్లబట్టినవేనా? నా వెనుకున్నది ఎవరో తెలుసా? మా బావ ఈ కోడలతో నరికెప్పారైతే నేను అర్థమవుతుందా? చేతి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా బావా? ఏంది మా బావ మారిపోతుండే? అంటే నా పైన అయిపోయినట్టేనా? ఇంకోసారి నా భూమిలో గడ్డి పోతే మంచుకుంటా చెప్తున్నా. బొమ్మడిది నీ మీద చేసిందా? నా బొమ్మడిది మీద చేసినావా? నేను లేనప్పుడు నేను లేను కాబట్టి బతికిపోయినావు. నేను ఉండుంటే కోసి పడేసేటోని. అందుకే పోగొట్టు ఉండద్దు. ఇది రియలైజేషన్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? వీడియోని మాత్రం షేర్ చేయండి, నచ్చినా నచ్చకున్నా లైక్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోయినా కూడా లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కనిపిస్తుంది మా వీడియో. సో వాళ్ళకి నచ్చచ్చు కదా. ప్లీజ్ నచ్చినా నచ్చకున్నా లైక్ చేయండి.